हाई बिडीज वेलकम बैक टू अवर चैनल आई एम गायत्री शर्मा ब्यूटीशियन वीडियो लो चाला मंदी स्किन लाइट अवटानिकी वाइट अवटानिकी ब्राइट अवटानिकी मंची होममेड डू इट युअरसेल्फ मॉइश्चराइजर चेप्पंडी अनि अडुगुतुन्नारु सो वाळ्ळंदरि कोसम ई वीडियो सो विदाउट फर्दर अडू लेट्स स्टार्ट द वीडियो स्किन ब्राइटनिंग क्रीम मनं तयार चेसुकोवडानिकी मनकि मेन गा कावाल्सिन इंग्रीडियंट लिकोराइस దీన్ని హిందీలో ములేతి అంటారు తెలుగులో ఎస్టి మధు అంటారు మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి డైరెక్ట్ గా కావాలంటే పౌడర్ మీరు తీసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లేదా మీరు తెచ్చుకొని పౌడర్ కూడా చేసుకోవచ్చు మీకు రా మెటీరియల్ కూడా దొరుకుతాయి సో దీంట్లో మనం ఒక స్పూన్ ఇప్పుడు లికోరైస్ వేసుకుందాం లికోరైస్ లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మన స్కిన్ ని లైటెన్ చేసి డిస్కలరేషన్ పోగొట్టడానికి ఉపయోగపడుతుంది అంతే కాదు మంచి హైడ్రేషన్ ఇచ్చి స్మూత్ గా చేస్తుంది కూడా స్కిన్ ని హెయిర్ కి కూడా ఇది చాలా మంచిది ఆల్్రెడీ మనం బయోటిన్ పౌడర్ లో లికోరైస్ యూస్ చేసాము సో ఇప్పుడు మనం స్కిన్ కి కూడా యూస్ చేస్తాం స్కిన్ కి రెగ్యులర్ గా యూస్ చేయటం వల్ల మన స్కిన్ చాలా బాగా లైట్ అవుతుంది మీరు ఒక్క వీక్ వాడితేనే మీకు 2 టు 3 షేడ్స్ మీ కలర్ లైట్ అయినట్టు మీకు అర్థమవుతుంది సో ఇక్కడ 1 స్పూన్ లికోరైస్ పౌడర్ నేను తీసుకున్నాను దీంట్లో మనం రోజ్ వాటర్ వేసుకోవాలి రోజ్ వాటర్ మీకు తెలుసు ఇది స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది స్కిన్ ని రిఫ్రెష్ చేస్తుంది అండ్ మంచి టోనర్ గా వర్క్ చేస్తుంది ఇది కూడా మన స్కిన్ ని లైట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కెమికల్ ఫ్రీ రోజ్ వాటర్ మాత్రమే కావాలి మనకి దీంట్లో 1 స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవాలి 1 స్పూన్ కి మనం 1 స్పూన్ రోజ్ వాటర్ కలిపి ఈ విధంగా దీన్ని ఒక 10 టు 15 మినిట్స్ ఈ విధంగా నానబెట్టి వదిలేయాలి దాని వల్ల ఏంటంటే లికోరైస్ లోని ఎసెన్స్ మొత్తం మనకి రోజ్ వాటర్ లోకి వస్తుందన్నమాట తర్వాత మనం దీన్ని నీట్ గా వడగట్టుకొని ఆ ఎసెన్స్ మాత్రమే యూస్ చేస్తాం సో దీన్ని ఈ విధంగా ఒక 15 మినిట్స్ వదిలేయాలి సో ఇది ఒక 15 మినిట్స్ మనం ఈ విధంగా పక్కనకి పెట్టేద్దాం అండ్ మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఒక గ్లాస్ జార్ కావాలి మీకు లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ గ్లాస్ జార్ లో మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే ఇది ఒక ఫేస్ క్రీమ్ కదా ఇది రిఫ్రిజిరేటర్ లో మనం పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ నేను మనకి మెయిన్ గా కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ప్యూర్ అలోవెరా జెల్ 99% ప్యూర్ అలోవెరా జెల్ నేను ఇక్కడ వాయిమ ఆయుర్వేద అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను ఇది ఎలా ఉంటుందంటే మీకు చాలా ప్యూర్ అండ్ క్లియర్ గా ఉంటుంది ఎలాంటి కలర్ ఉండదు మీకు ఇంకా కావాలంటే ఓన్లీ కెమికల్ ఫ్రీ అలోవెరా జెల్స్ నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి డైరెక్ట్ ప్లాంట్ నుంచి తీసిన అసలు యూస్ చేయొద్దు ఈ విధంగా 2 స్పూన్స్ అలోవెరా జెల్ ఇందులో వేసుకోవాలి ఇందులో మనం నెక్స్ట్ యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఇవియాన్ 400 విటమిన్ ఈ క్యాప్సూల్ సో ఇది ఎక్కడైనా మెడికల్ స్టోర్ లో మీకు దొరుకుతుంది విటమిన్ ఈ మన స్కిన్ ని చాలా బాగా హైడ్రేట్ చేస్తుంది అండ్ మనకి కావాల్సిన మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుందన్నమాట ఇది సో ఇందులో మనం ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ ప్రిక్ చేసి వేసుకోవాలి సో ఇందులో ఒక్క విటమిన్ ఈ క్యాప్సూల్ ప్రిక్ చేసి వేసుకుంటున్నాను విటమిన్ ఈ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అండ్ మీకు ఇందులోనే ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి అంటే విటమిన్ ఈ ఒజీవా కూడా విటమిన్ ఈ దొరుకుతుంది మీకు క్యాప్సూల్స్ ఆన్లైన్లో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి తర్వాత మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ కస్తూరి పసుపు ఇది యాక్చువల్గా 2 to 3 పించెస్ వేయాలన్నమాట ఎప్పుడైనా ఫేస్కి మనం ఎప్పుడు అప్లై చేసేటప్పుడు కస్తూరి పసుపు అంటే వైల్డ్ టర్మరిక్ అంటారు దీన్ని అది మాత్రమే ఉపయోగించాలి ఓన్లీ 3 పించెస్ అంటే 1/4 స్పూన్ మాత్రమే వాడాలి పసుపు పడని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ మనం లికోరైస్ వాటర్ ఉంది కదా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాము రోజ్ వాటర్ లో పెట్టుకుని సో ఇది ఈ విధంగా మనం ఒక క్లాత్ తీసుకుని దాంట్లో నెట్ చేసుకోవాలి ఆ విధంగా చేయటం వల్ల దీంట్లో ఎసెన్స్ అంతా వచ్చేస్తుంది లికోరైస్ ఆ విధంగా ఉండిపోతుంది పల్చటి క్లాత్లో ఈ విధంగా మనం నెట్ చేసుకోవటం వల్ల లికోరైస్లో ఎసెన్స్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది లికోరైస్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆయుర్వేదిక్లో సో ఇది రెగ్యులర్గా మనం యూస్ చేస్తే కనుక పింపుల్స్ రావు స్కిన్ లైట్ అండ్ బ్రైట్ అండ్ వైట్ అండ్ అవుతుంది 2 to 3 షేడ్స్ 1 వీక్లో అవుతుంది సో ఇప్పుడు ఈ ఎసెన్స్ ఏదైతే ఉందో అది మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసుకోవాలి ఇది ఒక క్రీమీ టెక్స్చర్ లోకి వస్తుంది అనమాట ఇప్పుడు మార్కెట్ లో దొరికే వేల రూపాయల ప్రొడక్ట్ కంటే కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది మెయిన్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడంటే
లికోర్ ఐస్ కూడా మీరు తెచ్చుకొని దాని రా మెటీరియల్ పౌడర్ చేసుకోండి. దానివల్ల మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ అలోవెరా కంపల్సరీ మీరు కెమికల్ ఫ్రీ మాత్రమే యూస్ చేయండి. ఈ రెండు కనుక మీరు న్యాచురల్ ప్రొడక్ట్స్ యూస్ చేసుకుంటే మీకు 1 వీక్లో బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. కంపల్సరీ మీరు 2 to 3 షేడ్స్ కలర్ ఇంప్రూవ్ అవుతారు, అది నా గ్యారంటీ. సో తప్పకుండా ఈ మార్నింగ్ అండ్ నైట్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా మంచి గ్లోయింగ్ రిజల్ట్స్ వస్తాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ గోల్డెన్ సీరం రెడీ అయిపోయింది. క్రిస్టల్ క్లియర్ స్కిన్ కోసం మీరు ఒక 3 డేస్ వాడి చూడండి, మీకే మంచి రిజల్ట్స్ వస్తాయి. నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసి చూడండి. అండ్ మార్నింగ్ లేవగానే స్కిన్ బ్రైట్ అవుతుంది, లైట్ అవుతుంది. అండ్ మచ్చలు ఏమి ఉన్నా మొహం మీద పోతాయి, పిగ్మెంటేషన్ డీకలరేషన్ అన్నీ తగ్గుతాయి. మంచి మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. ఇది నేను ఇప్పుడు మీకు అప్లై చేసి చూపిస్తాను స్కిన్ మీద. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత గ్లోయీ షైనింగ్గా ఉందో. సో ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్గా బ్యూటిఫుల్ క్రీమ్ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మినిమం 3 to 7 డేస్ యూస్ చేస్తేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. మీరు అసలు వదిలిపెట్టరు దీన్ని. కంటిన్యూస్గా 21 to 30 డేస్ వాడితే మీ స్కిన్ వైట్ అవటానికి నేను గ్యారంటీ. సో ఇది నేను చెప్పే విషయం కాదు, ఇది ఆయుర్వేదిక్ క్రీమ్ అన్నమాట. సో మార్కెట్లో దొరికే వేల ప్రొడక్ట్స్ కంటే ఇది చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఇలా వచ్చే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. క్రిస్టల్ క్లియర్ గ్లాసీ స్కిన్ కోసం తప్పకుండా ఈ క్రీమ్ని మార్నింగ్ అండ్ నైట్ యూస్ చేయండి. అంతేకాదు తప్పకుండా 7 డేస్ మాత్రమే ఇది నిల్వ ఉంచుకోవాలి, అది కూడా రిఫ్రిజిరేటర్లోనే స్టోర్ చేసుకోవాలి. బయట ఉంటే ఇది పాడే అవకాశం ఉంటుంది. పొరపాటున కూడా ఇంట్లో లీఫ్ ప్లాంట్ నుంచి తీసి అలోవెరా జెల్ డైరెక్ట్గా యూస్ చేయకండి, స్కిన్ ఇంకా బ్లాక్ అవుతుంది. అలోవెరా పడని వాళ్ళు పపయ ఆరెంజ్ కుకుంబర్ జెల్స్ దొరుకుతాయి, అవే యూస్ చేయండి. ఇది 1 వీక్ యూస్ చేసి చూశాను అండ్ అమేజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇది కంటి కింద డిస్కలరేషన్ కానీ పిగ్మెంటేషన్ కానీ అన్నీ పోగొడుతుంది. సో ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినా ఈ స్కిన్లో సీరం మీతో కూడా చూపించాలి, ఈ స్కిన్లో క్రీమ్ మీతో షేర్ చేయాలని మీతో షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ క్రీమ్ మీరు స్కిన్ బ్రైటనింగ్ క్రీమ్ ట్రై చేయండి. సో మార్కెట్లో 1000 రూపాయలు పెట్టే క్రీమ్ కంటే కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. బట్ అన్నిట్లో కెమికల్స్ వేస్తున్నారు, మన చేతులతో మనం తయారు చేసుకున్న క్రీమ్. సో తప్పకుండా దీన్ని ట్రై చేయండి. టీనేజ్ పిల్లలు అంటే 12+ వచ్చిన పిల్లలు కూడా ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే వాళ్ళకి పింపుల్స్ యాక్నే ఇలాంటివి రావు, దానివల్ల గుంటలు మచ్చలు లేకుండా ఉంటాయి. స్కిన్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో తప్పకుండా వాళ్ళ చేతి కూడా ట్రై చేయించి వాడించండి, తప్పకుండా వాళ్ళ స్కిన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నాకు ఇలాంటి మంచి కంటెంట్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఫ్రీనే కదా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ పెట్టగానే మీ దగ్గర ఫస్ట్ వస్తాయి. సీ నెక్స్ట్ వీడియో విత్ మోర్ టిప్స్. బై బై. ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లో కూడా నన్ను మీరు ఫాలో అయ్యి సపోర్ట్ చేయొచ్చు.